ఆయనా ఆయనా పవర్ స్టార్ గారి బర్త్డే ఈ రోజు అవునన్న భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక పోస్టర్ వచ్చింది ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ ఓకే వెరీ వెరీ హ్యాపీ బర్త్డే భక్తులా మీరు కూడా అన్నా మీరు కూడా భక్తులేనా మై భక్తుడి కంటే ఇంకెక్కువ అన్న అంతేనా ఓకే ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకోవాలని మన చుట్టుగా కోరుకుంటున్నాను ఎలా అనిపిస్తుందా లుక్ కత్తి రక్తం లుక్ కత్తి అది చాలా బాగుందన్న చాలా అంటే చాలా బాగుంది మైండ్ బ్లోయింగ్ మామూలుగా లేదు అసలు ఆ కత్తి మీద ఉన్న నెత్తురు మరకలు కానీ అయ్యి కానీ ఆ కళ్ళజోడు అసలు ఏమన్నా ఉందన్న ఆ కళ్ళజోడు ఆ కళ్ళకి చూస్తుంటే ఆ కళ్ళజోడు మన సినిమా చూసే వాళ్ళకి మన కళ్ళు పేలిపోయేస్తాయేమని చెప్పి అంత భయంగా ఉందన్న అసలు మామూలుగా లేదన్న ఆ పక్కన సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా వెనక వాళ్ళందరినీ చూస్తుంటే రోమాలు నిక్కబొరుకుతున్నాయి అన్న ఈ సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుంది అన్న మామూలుగా లేదన్న సినిమా అసలు ఆ కత్తి పట్టుకునే సీన్ కానీ అసలు చూస్తుంటే అసలు అమేజింగ్ గా ఉందన్న గల్ల లుంగి కట్టుకుని మోకాలి మీద చేయి పెట్టిండు ఎట్లుంది అది బాగా రాజస్థాన్ అసలు ఫుల్ లాగా ఉందన్న చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది నిమ్మర వన్గా ఉంది అసలు ఆ కత్తి కూడా కళ్ళజోళ్ళ కనబడుతున్నట్టు అనిపిస్తున్నది బాగా అన్న దాని నీడేదా అసలు ఆ కత్తి ఆ కళ్ళజోళ్ళ చూస్తుంటే ఆ కత్తి అసలు అది వేరే లెవెల్లో ఉందన్న మామూలుగా లేదు అసలు యుద్ధం చించేసింది అంతే మన లింగి కానీ ఆ కత్తి కానీ అది చూసిన కొంతకి ఇంకా చూడాలనిపిస్తుంది అన్న డైరెక్ట్ కత్తిని చూడకుండా కాదు కళ్ళజోళ్ళ కనబడే కత్తిని చూసినా మన కళ్ళు పేలి పెట్టేట్టున్నాయి కదా బాగా అన్న ఎగ్జాక్ట్లీ నేను అదే చెబుదాం అనుకుంటున్నాను ఆ కళ్ళజోళ్ళ చూసినా సరే మన కళ్ళు పేలిపోయేటట్టు ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది మామూలుగా లేదు ఈ గెటప్ ఎట్లా ఉందంటే ఇంకా రాను ఇంకా సీన్లు ఎట్లా ఉంటాయో అబ్గల్ గంజి అనే డైలాగ్ ఉంటుంది ఆ కళ్ళజోడి పెట్టిన గండు తీసుకుని వస్తారు కదా అదైతే మైండ్ టచ్ చేసింది అన్న మామూలుగా లేదు ఎగ్దమ్ వేరే లెవెల్లో ఉందంటే అది ఆ సీన్ అయితే ఓకే కదా వచ్చింది ఇప్పుడు రాలేగా గిమ్సే కదా బర్త్డే సందర్భంగా గిమ్స్ వచ్చినాయి కదా ఎలా అనిపిస్తుంది మీకు చాలా అంటే చాలా బాగుంది అన్న చాలా అంటే చాలా బాగుంది దీన్ని ఇక మళ్ళీ మనం కోసిస్తానికి అసలు ఏమీ లేదు అసలు వేరే లెవెల్లో ఉంది అంతే ఓకే రోజీ సంబంధించిన డైలాగులు వస్తున్నాయిగా 10 సంవత్సరాల క్రితం ఒక తుఫాను వచ్చింది అని చెప్పేసి అది ఎలా అనిపించింది అది చాలా బాగుంది అన్న ఆ సందర్భంలో ఒకడు కోత నరకుడుకు పెట్టాడు కోత ఒక తుఫాన్ వచ్చేసి ఊరంతా సగం ఊరితో నెట్టుకపోయింది చెట్లను పుట్టని దోసుకపోయింది కానీ ఆడు నరికిన నరుకుడికి ఆ రక్తం మరకలు 15 అయినా కానీ ఇంకా పోలేదు ఏ తుఫాన్ తుడిచిపెట్టలేకపోయిందని బేస్ వాయిస్ వస్తుంటే ఎలా అనిపించినది అది చాలా అసలు ఏంటంటే గూస్ బంప్స్ వచ్చినాయి అన్న ఆ సందర్భం ఇది కానీ మ్యూజిక్ ఆ మ్యూజిక్ నేను ఆల్రెడీ పొద్దున్నే మార్నింగ్ 10 కల్లా పవన్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళి అక్కడ కలిసి అంటే బయటకు వస్తారని చెప్పి కలుద్దామని చెప్పి వెళ్ళాము బాగుంది అక్కడ కూడా ఫ్లోటింగ్ కూడా బాగానే ఉంది అక్కడ కూడా పొద్దున్న వెళ్ళాం కదా ఎవరు పుట్టినరోజు అని చాలా బాగుంది అన్న ట్రైలర్ అయితే ఇది రిలీజ్ అవుతుంది మాకు బాగా ఫ్యాన్స్కి మాకు మంచిగా ఎనర్జీని ఇచ్చింది అన్న బాగా మీకు నచ్చే ఉంటుంది ఎందుకంటే మీరు కూడా తమ్మలాగా స్ట్రాంగ్గా కనపడుతున్నారు ఎందుకంటే మ్యూజిక్ కొట్టింది తమ్మనే కదా మీరు కూడా అలాగే గట్టిగా కనపడుతున్నారు సో తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు తమన్ మ్యూజిక్ అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ని బట్టి తమన్ మ్యూజిక్ గురించి మనం చెప్పవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమాకైనా సరే మ్యూజిక్ పరంగా ఎక్సలెంట్గా దేనికి కొట్టాల్సింది దానికి కొడుతున్నాడు చాలా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఓకే ఏదో ముంబై బ్యాక్ డ్రాప్లో వచ్చే మాఫియా గ్యాంగ్ లీడర్ అయితే సంథింగ్ కనపడుతుంది కదా అవునన్న ఎలా అనిపించింది అది అంతా అసలు మామూలుగా అంటే అవి వేరే లెవెల్లో ఉంటాయి అన్న అంతేనా ఇప్పుడు మనం ఈ పోస్టర్ చూసి దాన్ని బట్టి మనం చెప్పుకోకూడదు ఓకే ఎందుకంటే దానికి కొన్ని ఉంటాయి ఇంకా యాడే మనం దాని గురించే చెప్పుకోకూడదు ఓకే ఇప్పుడు రోజీ పక్క ఇటు కొట్టిద్దంట నెక్స్ట్ మూవీ అసలు ఏం అడుగుతున్నావు అన్న అసలు ఏం అడుగుతున్నావు ఇటు కొడతాం ఏంటన్నా ఇటు కొట్టిద్దానే అసలు ఆ టాట్ రాకూడదు అసలు